లంక నాశనంలో అత్యధికం చైనాదే. చైనా చేసిన మోసం మామూలు మోసం కాదు. అది ఒక్కొక్క లెక్క చూస్తుంటే ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది. దుబాయ్ సింగపూర్ లాంటి ఒక పెద్ద సిటీని తయారు చేస్తానంటూ అక్కడ పెట్టుబడి పెడతానికి 1.5 బిలియన్ల పెట్టుబడి తో చైనీస్ హార్బర్ ఇంజనీరింగ్ సంస్థ పని ప్రారంభించింది. అది పోర్ట్ సిటీస్, స్కై వైపర్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే అంతర్జాతీయ అది మన దుబాయ్ లాంటి షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇట్లాంటివన్నీ కూడా విలాసవంతమైనటువంటి జీవితానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాం. తద్వారా మీరు టూరిజం బేస్ కదా, ఇంకా బాగా డెవలప్ అయిపోతుందని చెప్పి చెప్పారు. తీరా చూస్తే దాని కింద పెట్టినటువంటి పెట్టుబడికి డబ్బులు అక్కడ శ్రీలంక పెట్టాల్సి వస్తుంది. కానీ వాటి వల్ల వచ్చేది లేదు. ఎందుకు లేదు అంటే పరమ దరిద్రం 40 ఏళ్ల పాటు పన్నక్కర్లేదట, వాడే సంపాదించుకోవచ్చట. చైనా వాడు వచ్చి శ్రీలంకలో శ్రీలంక చేత డబ్బులు పెట్టుబడి పెట్టించి 1.5 బిలియన్ డాలర్లు వీడు అక్కడ ఒక ఊరిని కడతాడు. ఆ ఊర్లోకి వచ్చే వ్యాపార సంస్థలు ప్రపంచం వాళ్ళందరూ రావచ్చు, కానీ వాడెవడో 40 ఏళ్ల దాకా పన్ను కట్టక్కర్లేదు. ఇదేం దుర్మార్గం కాదు. పెట్టి ఏమి ఉపయోగం అంటే ఇక్కడే వచ్చేది, ఉపాధి వచ్చేస్తే, ఉద్యోగం వచ్చేస్తాయి, కానీ 10 పైసలు డబ్బులు రాదే. ఇది తెలివైనటువంటి ఎత్తుగడ. దాన్నే అమెరికా తాజాగా గుర్తు చేస్తుంది. ఇలాంటివి ఏమవుతాయి అంటే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ కాదు, ఒక క్రిమినల్ ఆస్పెక్ట్ కంట్రీస్ అవుతాయి. ప్రపంచ దేశాల్లో పన్ను ఎగ్గొట్టే దొంగలకి అదొక ఆశ్రయం అవుతుంది, ఇది ప్రమాదకరం అవుతుంది అన్నటువంటి అమెరికా చెప్తుంది. బట్ జానేదో అంటుంది శ్రీలంక. మరి ఏం జరుగుతుందో చూడాలి.